నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం పాటు చార్టర్డ్ అకౌంటెంట్ వెంగళ శెట్టి అనిల్ కుమార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అనిల్ గారు. నమస్తే అండి. అనిల్ గారు, ఈ ప్రొప్రైటరీషిప్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అసలు ఏమేమి అవసరం ఉంటాయి? రైట్ అండి, గుడ్ క్వశ్చన్. చాలామందికి అపోహ ఉంటుంది, లైక్ ప్రొప్రైటరీషిప్కి సపరేట్ రిజిస్ట్రేషన్ కావాల్సి వస్తూ ఉంటుంది. సో లైక్ ప్రొప్రైటరీషిప్ వేరు, తన ఇండివిజువల్ వేరు అని అనుకుంటూ ఉంటారు. జనరల్గా ఏంటంటే, మనం గూగుల్లో చూసినట్లయితే ప్రొప్రైటరీ రిజిస్ట్రేషన్ కోసం 1,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారండి. గూగుల్లో మనం చాలా సెర్చ్ చేసినప్పుడు. సో మనకు తెలియని విషయం ఏంటంటే, చాలామందికి ప్రొప్రైటరీషిప్ అనేది సపరేట్ రిజిస్ట్రేషన్ ఉన్నది. మీ ప్యాన్ ఏదైతే ఉందో దాని మీదే మనం బిజినెస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటామండి. సో దీనికి సపరేట్గా రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ చాలామంది ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే సేవింగ్స్ అకౌంట్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారండి. ఏదైనా బిజినెస్ క్యారీ అవుట్ చేస్తున్నప్పుడు అసలు సేవింగ్స్ అకౌంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే తన సేవింగ్స్ ఉన్నాయనేనట్లుగా భావిస్తూ ఉంటారు. సో ఇది వాళ్ళు ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నారంటే వాళ్ళ సేవింగ్స్ కాదు అవి. సో బిజినెస్ పర్చేజెస్ కానీ సేల్స్, బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరుగుతాయి, నాట్ అబౌట్ ద సేవింగ్స్. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సేవింగ్స్ అకౌంట్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. రైట్. సపరేట్గా మనం కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలండి. సోల్ ప్రొప్రైటరీ అయినా కానీ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంట్లో మాత్రమే మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి క్యారీ అవుట్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే బిజినెస్ అనగానే ఆబ్వియస్గా అందరూ ఈ కరెంట్ అకౌంట్ అనే మాట్లాడతారు. సో బిజినెస్ అనగానే ఎక్కడ కూడా సేవింగ్స్ అకౌంట్ ఉండదు. సో ఇది నాకు కూడా ఎప్పటి నుంచో ఉన్న ఒక అపోహ అనమాట, ఒక అపోహ కాదు, ఒక డౌట్, సందేహం. కరెక్ట్. చాలా బిజినెస్ అనగానే ఎందుకు కరెంట్ అకౌంట్ అంటారు, ఎందుకు అక్కడ సేవింగ్స్ అకౌంట్ ఇంక్లూడ్ చేయరనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది మీ ద్వారా. రైట్. సో ఈ బేసిక్గా ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి మాకు కరెంట్ అకౌంట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వరండి. సో మనం సపరేట్గా ఏదైనా స్టేట్ రిజిస్ట్రేషన్ ఏదైనా తీసుకోవాలి, స్టేట్ ఆర్ సెంట్రల్ రిజిస్ట్రేషన్. జనరల్గా లేబర్ లైసెన్స్ అనేది జనరల్గా అడుగుతూ ఉంటారు, లేబర్ లైసెన్స్ తీసుకోవచ్చు. కొన్ని వాటిలో ఉద్యమ ఆధార్ అనేది యాక్సెప్ట్ చేస్తుంటారు కరెంట్ అకౌంట్ ఓపెనింగ్కి, లేదా కొన్ని సిచ్యువేషన్స్లో జిఎస్టీ కూడా తీసుకోవచ్చు అన్నమాట. కానీ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే కరెంట్ అకౌంట్ ఓపెనింగ్కే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసేసుకుంటూ ఉంటారు. కానీ జిఎస్టీ యాక్చువల్గా రిక్వైర్మెంట్ ఉంటే తప్ప మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోకూడదు. ఎందుకంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్న వెంటనే మనం జిఎస్టీ ఇన్వాయిస్లు ఇష్యూ చేయాలి, మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. మన బిజినెస్ జరుగుతూ ఉంటే వన్స్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నాం కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్న రిటర్న్స్ అనేవి ఫైల్ చేస్తూ ఉండాలి. కానీ ఇది చాలామందికి తెలియదు. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము, జిఎస్టీ అడిగారు, సో రిజిస్ట్రేషన్ చేస్తారు, దాని నుంచి పట్టించుకోరు. కానీ వన్స్ చేసిన తర్వాత జిఎస్టీ కనుక ఫైల్ చేయకపోతే పెనాల్టీస్ అనేవి మంత్లీ పైలప్ అయిపోతూ ఉంటాయండి. మీ బ్యాంక్ అకౌంట్ కూడా హోల్డ్ చేసే అవకాశాలు ఉంటాయి డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఫస్ట్ అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒక కరెంట్ అకౌంట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. డైరెక్ట్గా వెళ్ళి నేను ఒక సేవింగ్స్ అకౌంట్ మీద కంపెనీని స్టార్ట్ చేస్తారంటే ఇట్స్ నాట్ ద రైట్ ప్రొసీజర్. అది కరెక్ట్ కాదంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన నేమ్. సో ట్రేడ్ నేమ్ ఒకటి ఉంటుంది, లీగల్ నేమ్ ఒకటి ఉంటుంది. మీ ప్యాన్ నేమ్ మీద ఏదైతే ఉందో దాది లీగల్ నేమ్ అనమాట. సో ట్రేడ్ కోసం మనం ఏదైనా నేమ్ చూస్ చేసుకోవచ్చు. సో మనకి బయట చాలా ఇప్పుడు కేఫ్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, ఏదో ఒక నేమ్ పెట్టుకొని అదే నేమ్ తోటి బిజినెస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో నేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరే వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు వేరే స్టేట్లో ఉందన్నా కానీ మనం అదే నేమ్ యూజ్ చేసుకొని మన బిజినెస్ క్యారీ అవుట్ చేసుకోవచ్చు, ఎక్కడ అబ్జెక్షన్ ఉండదు. సో ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. బయట మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడో లేదంటే ఎక్కడైనా పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించినప్పుడు మనకి బిల్లు ఇస్తారు. ఆ పెట్రోల్ బంక్ పేరేమో ఒకటి ఉంటుంది, బట్ మనకి బిల్లు మీద వచ్చే పేరేమో ఇంకొకటి ఉంటుంది. ఎస్. సో ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అని చెప్పాను కదండి, జనరల్గా వీటికి థ్రెషోల్డ్ లిమిట్ ఇచ్చారండి. టర్న్ ఓవర్ బేస్ చేసుకొని కొన్ని థ్రెషోల్డ్ లిమిట్స్ ఉన్నాయి. మన తెలంగాణలో వచ్చేసి జనరల్గా ఏ బిజినెస్ పర్సన్ అయినా గూడ్స్ ట్రేడ్ చేయొచ్చు లేదా సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఈ రెండిట్లో థ్రెషోల్డ్ లిమిట్స్ టర్న్ ఓవర్ బేస్ చేసుకొని ఇచ్చారు. సో మ్యాండేటరీగా ఎప్పుడు చేసుకోవాలంటే 20 లాక్స్ టర్న్ ఓవర్ దాటినప్పుడు, లేదా ఆఫ్ గూడ్స్ లేదా 20 లాక్స్ ఆఫ్ సర్వీసెస్ ఇప్పుడు ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ దాటినప్పుడు మాత్రమే మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ అండి. బిఫోర్ అనేది వాలంటరీగా చేసుకోవచ్చు, బేస్డ్ అప్ ఆన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చేసుకోవాలి తప్ప ఇలా కరెంట్ అకౌంట్ కోసమనో లేకపోతే ఎవరో అడిగారనో వెంటనే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేది పొరపాటు. సో ఈ విషయంలో కాషన్గా ఉండాలండి. తర్వాత మన ఈ ప్రొప్రైటర్షిప్ వల్ల పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ మెయింటైన్ చేయాలా, తర్వాత ఇయర్ ఎండ్లో ఆడిట్ చేయించుకోవాలా, సో ఇలాంటి చాలా అపోహలు ఉంటాయండి.
జనరల్గా ఈ ప్రొప్రైటర్షిప్ జనరల్గా ఎవరు చేసుకుంటే అన్ఆర్గనైజ్డ్, లైక్ ఏదైనా క్లినిక్ పెట్టుకోవటము, ఏదో కిరాణా షాప్ పెట్టుకోవటము, లేకపోతే ఏదైనా రెస్టారెంట్ నడుపుకోవటము, వీళ్ళందరికీ అకౌంట్స్ నాలెడ్జ్ ఏమీ ఉండదు. తర్వాత వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలియదు. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తుంటారంటే, వాళ్ళు చిన్న ఎక్సెల్ మీదో లేకపోతే నోట్స్ మీదో డైలీ ట్రాన్సాక్షన్స్, ఇన్కమ్స్ ఎంత వస్తున్నాయి, మీ ఖర్చులు ఎంత ఉన్నాయి, ఎంత మిగులుతుంది అనేది చివరిలో ఒక రఫ్ ఫిగర్ వేసుకొని మీ ఆడిటర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు చక్కగా పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు, మీ కావాల్సిన ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేసి వాళ్ళు రిటర్న్ ఫైల్ చేస్తూ ఉంటారు. సో ఇదండి బేసిక్గా చూసుకోవాల్సింది. తర్వాత వీళ్ళు కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేయాలా సార్? సార్ ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం సార్ బిజినెస్, మాకు అసలు ఏం రాలేదు సార్, మాకు ఈ కరోనా వల్ల లేకపోతే ఏదో సిచ్యువేషన్ లేదు, అయినా కానీ రిటర్న్స్ ఫైల్ చేయాలా సార్ అని అడుగుతూ ఉంటారు. సో ఇది చాలామందికి ఉండేది ఏంటంటే, మ్యాండేటరీగా మనము రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదండి, ప్రొవైడెడ్ మనకు ఒక బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, అది 250,000. సో బిలో బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ కనుక ఉన్నట్లయితే మీరు మ్యాండేటరీగా అసలు ఫైల్ చేయాల్సిన అవసరమే లేదు. కొంతమంది ఇంకో అపోహ ఏం ఉండదంటే, సార్ పోయిన సంవత్సరం చేసాం సార్ రిటర్న్, మళ్ళీ కంటిన్యూస్గా చేయాలంటారు, ఒకసారి మిస్ అయితే మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎందుకు మిస్ అయ్యారని అడుగుతూ ఉంటారు. సో ఒకసారి అందుకని కొంతమంది అసలు ఫైలే చేయరండి, ఒకసారి స్టార్ట్ చేసామంటే కంటిన్యూస్గా చేయాల్సి వస్తుందేమో అనుకొని ఫైల్ చేయకుండా ఉంటారు. సో అక్కడ మ్యాండేటరీగా ఎప్పుడూ డిపార్ట్మెంట్ చెప్పలేదండి, బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్లో కనుక తక్కువ ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అవసరం లేదు. రైట్. సో లైక్ ఇంకొక డౌట్ ఏంటంటే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను సార్ ప్రొప్రైటర్షిప్, నేను ఇంకో బిజినెస్ కూడా చేసుకోవచ్చా, సైడ్ బై సైడ్ చేసుకోవచ్చా సార్? ఒకటి చేశాను కాబట్టి ఇంకోటి కూడా చేసుకోవచ్చా, లేదా నేను శాలరీ వస్తుంది నాకు, నేను కూడా పక్కన బిజినెస్ ఒకటి ఉంటుంది సార్, నేను అది చేయొచ్చా అనేది చాలామందికి ఉండే డౌట్ అండి. ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదండి, ఎవరైనా కానీ వాళ్ళు ఒక బిజినెస్ చేస్తూ సైడ్ బై సైడ్ ఇంకో బిజినెస్ కూడా చేసుకోవచ్చు, లేదా హౌస్కి రెంటల్కి ఇచ్చుకోవచ్చు, ఇవన్నీ డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పూల్ అప్ చేసుకొని మనం ఈ రెండులో రిటర్న్లో చూపిస్తూ ఉంటారు. సో ఎక్కడ రెస్ట్రిక్షన్ లేదండి, మీరు ప్రాపర్గా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ అట్ ఏ టైం చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ కుమార్ గారు, ఈ ప్రొప్రైటరీషిప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.